ुक्म व्यामोहतस्तराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। प्रियमैनटुवंटि संगारेड्डिलो अद्भुतमैनटुवंटि वेदिकनि अलंकरिंचिनटुवंटि త్రిమతాచార్యులు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఒక విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త ఒక ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం సిద్ధాంతాలు వేరైనా మన యొక్క సనాతన ధర్మం ఒకటే అనేటటువంటి అద్భుతమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడానికి ఈ సురేష్ జోషి వారి బృందం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన వేదిక మా నాన్నగారు సౌందర్రాజన్ గారు ఆయన వయసు 86 సంవత్సరాలు ఈ దేవాలయాల వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగం ధర్మాన్ని రక్షించి ప్రచారం చేయడమే అనేటటువంటి ఒకే ఒక సంకల్పంతో ప్రభుత్వ యంత్రాంగంతో పోరాడినటువంటి వారు కొన్ని అసక్తులుగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరే నేను ఉండాలి అయినా కూడా ఇక్కడ వచ్చేటట్టుగా నాకు నా ప్రియ శిష్యుడు పవన్ కుమార్ అక్కడ ఉన్నాడు మీరు ఈ వటువులందర్నీ కూడా ఆశీర్వదించాలని చెప్పి చిలుకూరికి వచ్చి ప్రార్థించినప్పుడు నాకు దొరికిన ఈ భాగ్యం ఈ యతీశ్వరులు నన్ను అనుగ్రహించాలి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఎక్కువ సమయం నేను తీసుకోను కానీ ఒక్కటే ఒక విషయం ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ రేపు ఉపనయనం చేసుకునేటటువంటి పిల్లలు రేపు వారికి ఇంకొక జన్మ నిన్నటి వరకు ఒక జన్మ ఇప్పుడు మళ్ళీ పుట్టబోతున్నారు వాళ్ళు వీళ్ళు ద్విజోత్తములు అవుతారు ద్విజులు అంటే రెండవ జన్మ మొదటి జన్మ తండ్రి కడుపులోంచి తల్లి కడుపులోంచి పుట్టేది మొదటి జన్మ రెండవ జన్మ ఎప్పుడు అంటే వాడికి ఉపనయన సంస్కారం అయిన తర్వాత జరిగేదే రెండవ జన్మ ఇది బ్రాహ్మణులకి ముఖ్యమైనటువంటి ఒక కర్తవ్య నిర్దేశాన్ని చేసేటటువంటి ఉపనయనం దగ్గరగా తీసుకెళ్ళడం తండ్రి గారు బ్రహ్మోపదేశం చేస్తారు గాయత్రి ఉపదేశం చేస్తారు ఈ గాయత్రి మంత్రం అన్ని మతాలకు సమానం విశిష్టాద్వైతానికి అద్వైతానికి ద్వైతానికి కూడా సమానమైనటువంటి మంత్రం చేసేటటువంటి ప్రక్రియ సమానం అన్ని సమానమైనటువంటివి ఇందులో ఏమీ భేదాలు లేవు ఉపనయనం అయిన తర్వాత గురువుగారి దగ్గర నెక్స్ట్ నయనం తీసుకెళ్తారు అది కూడా సమానమే వేదాధ్యయనం చేస్తాడు యజుర్వేదమైనా కృష్ణ యజుర్వేదమైనా శుక్ల యజుర్వేదమైనా ఋగ్వేదమైన అథర్వేదమైన సామవేదమైన సమానమే ఆఖరికి వచ్చేదే భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గం మోక్ష మార్గం గురువుగారు ఉపదేశం చేసినప్పుడు ఒకటి ఔటర్ రింగ్ రోడా లేకపోతే వేరే అని వేరే వస్తాయి ఆ రింగ్ రోడ్ మీ ఇష్టం జీపీఎస్ ఆన్ చేసుకొని గురువుగారు జీపీఎస్గా భావిస్తే దాని ప్రకారం పోతాం వేరే ఏమీ లేదు ఇందులో తేడాలు సృష్టించినటువంటి వాళ్ళు కొంతమంది మూర్ఖులు దాన్ని మనం పెద్దగా పాటించొద్దు మీ అందరి దగ్గర ఎక్కువ సమయం తీసుకోను వీళ్ళందరి పిల్లలకి ఒక ఆశీర్వాద 54 ఒకసారి గట్టిగా కర్రతాళ ధ్వనులు చేయాలన్నమాట అంత వైభవోపేతమైనటువంటి ఇది పెద్దవాళ్ళ ఆచార్య పురుషుల యొక్క ఆశీర్వాదం వల్లనే ఇలాంటి సందర్భాలు దొరుకుతాయి లేకపోతే ఇది సులభం కానే కాదు ఊహించడానికి అసలు గాయత్రి అమ్మవారి యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీర్వాదం వల్లనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం సంకల్పించడం సంకల్పించడానికి ముందుకు తీసుకెళ్ళడం